లోకేష్ పై అసెంబ్లీలో రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ తమపై ప్రశ్నలు విసురుతున్నారంటూ విమర్శించారు. తన సీటును కూడా తాను గెలుచుకోలేని అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదన్నారు రోజా. ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 మందికి తీసుకొచ్చారు అధ్యక్ష. చివరికి తన సొంత కొడుకును కూడా గెలిపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు. తన సీటును కూడా తాను గెలుచుకోలేని పరిస్థితిలో ఆ కొడుకు ఉన్నాడు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ట్విట్టర్లో మళ్ళీ మాకే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అధ్యక్ష. నిజంగా అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష.